అండి, నా మీద పడతారండి, నేను చాలా అమాయకుండండి, అసలే బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాను. నేను నవరత్నాల వైస్ చైర్మన్, ఆయన ఆయన ఎందుకు అంతలా ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది పెడదాం కదా, గేమ్ ఓవర్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది అండి. పాప నారాయణ మూర్తి గారికి అర్థమైపోయింది, ఇదివరకు మాట్లాడిన వర్షంకి డివైడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోటీ చేయడా గేమ్ ఓవర్? పెద్ద ఆయన కాబట్టి కొంచెం వైరాజ్యం అన్ని పాప అల్లుముకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదా గేమ్ ఓవరా? మీ గేమ్ ఓవర్ సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదు సార్, అనౌన్స్ చేయలేదు కదా ఎక్కడ ఉంటారు. అది డౌట్ ప్రజలు అదే అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గేమ్ ఓవరు, తెలుగుదేశం గేమ్ ఓవరు. పులివెందులు కాదు, ముందు ఓడిపోయిన గెలిచిన పులివెందుల రికార్డులు పులివెందులు ఓడిపోయిన ఓడిపోయిన భీములు అన్నాను. భీమవరం వెళ్ళండి, విశాఖపట్నం వెళ్ళండి. నాయకులు అంటారా మీరే? అసలు మీ మీ నాయకత్వం నమ్మకం లేక మీరే అనేసారు. అలాంటప్పుడు మీరు ఎలా మాట్లాడతారండి? ఎగ్జాంపుల్ గా కృష్ణాజిల్లాలో నాన్మూర్తి గారు, నాన్మూర్తి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీరు మాట్లాడుతుంటే ఆవిడ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడినండి, మీకు ఇస్తాను. సోదరి గారు మాట్లాడండి. కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదండి. మీరు మైలవరం చూసుకోండి, మైలవరం ఆయన మా తిరుపతి ఆయనకి ఇచ్చారు, ఆయన గెలిచే పరిస్థితి లేదు. వన్ టౌన్ వచ్చి సెంట్రల్ కి ఇచ్చారు, అటు జోగి రమేష్ వచ్చి పెళ్ళమూరు ఇచ్చారు. వాళ్ళే లబోర్టరీ చెప్పుకోలేదు పాప జగన్మోహన్ రెడ్డి ప్రసన్నం చేసుకోవడం కోసం నానా మాటలు నానా సంస్థలు పాలన మానేసి ప్రజా సంక్షేమం మానేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్నం కోసం మాత్రమే మీడియాలో అల్లరైపోయి అందరి చేత బుద్ధి తెగించుకొని ఎన్ని చేసినా కూడా ఈ రోజు గెలిచే పరిస్థితి లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూర్చోబెట్టే క్రమం చూస్తే మనకు అర్థమవుద్ది. ఎంపీ క్యాండిడేట్ గా సుమతి రమేష్ గారు దగ్గరలు పెడుతున్నారు, బాబోయ్ నేను చేయలేను అన్ని గడ్డిస్తా ఇవ్వండి లేకపోతే నా కొత్త బాబోయ్ అన్నా కూడా ఆయన పేరు కూడా ఆయన ఆయనకి ఇష్టం లేకుండానే పెట్టారు. అక్కడ చంద్రశేఖర్ గారిని పెడితే ఆయన నా కొత్త ఆయనకి 72 ఏళ్ళు వచ్చినాయి, 72 ఏళ్ళు నా కొత్త బాబు నేను చేయలేను ఇప్పుడు అని చెప్పి కొడుకుని తీసుకొచ్చి నా కృష్ణా జిల్లాలో మీ ఆయన లేమో ఒక్క సీటు గెలరంటారు. వాళ్ళు అసలు మీరిద్దరు కలిపినా ఒక్క సీటు గెలలేదు, 175 మేము కొడతాను వాళ్ళు అంటారు. మీకు వర్మ గారు మీకు ఇక్కడ సీన్ అర్థం కావట్లేదు అండి. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది 2 సంవత్సరాల క్రితమే. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది ఏంటంటే వ్యతిరేక ఓటు చేసుకోవడం ఎలక్షన్ అయిపోయిన సినిమాల్లో సీన్లు చూసుకోవడమే, సినిమాల్లో సీన్లు చూసుకోవడమే. ఏపీ భవన్ లో ఇవాళ సినిమా అప్పటి నుంచి బ్రహ్మాండి ఒకసారి చూడమనండి, అంటే చూసాము. అందులో బాబాయ్ కి జరిగిన గొడ్డలు పోట్లేదు, షమిలమ్మని బయటికి పంపించింది లేదు, అమ్మని బయటికి పంపించింది లేదు. ఇవన్నీ ఎక్కడ పోయేశారని అడుగుతున్నారు పాపం జనాలు. సంతకాలు శాఖ లేదు, ఇవన్నీ అడుగుతున్నారు జనాలు. ఎవరు చూసారో అడగండి, అడగండి 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 సార్. మీ గవర్నమెంట్ లో అందుకే మీ గవర్నమెంట్ 5 ఏళ్ళ నుంచి మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? ఏం చేస్తాను సార్? 5 ఏళ్ళ నుంచి మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? 5 ఏళ్ళ నుంచి మా గవర్నమెంట్ లో జరిగిందని చెప్తున్నారు, మరి మీరేం చేస్తున్నారు? మరి మీరేం చేస్తున్నారు చెప్పండి. మీరు 5 ఏళ్ళ నుంచి మీరే ఉన్నారు కదా, ఎంత దూరం వెళ్ళింది బాబాయ్ హత్య కేసు? ఎంత దూరం వెళ్ళింది చెప్పండి? 5 ఏళ్ళ నుంచి మీరే ఉన్నారు కదా. కడపలో భూములు స్టేకి వెళ్తారు, స్టేల్ చేసుకోవడానికి ఉంది కదా మీకు. మీ బాబాయ్ చంపింది మీరు కాదు సార్, మేము అధికారంలో వచ్చిన వెంటనే ఇచ్చేస్తామన్నారు కదా సార్. కోర్టుల్లో అవినాష్ ఇన్వాల్వ్ అయ్యింది, మీ మీ పార్టీ నుంచే కదా సార్ అవినాష్. ఆయన ఏమన్నా టీడీపీ వాడా? కోర్టుల్లో ఆయన ఏమన్నా టీడీపీ వాడా? అవినాష్ మీ పార్టీయే కదా, మీ మీ ముఖ్యమంత్రి గారికి తమ్ముడే కదా. ఎక్కడున్నారు సార్? నారాయణ మూర్తి గారు ఎక్కడున్నారు? రండి రండి గ్రౌండ్ కి రండి బాబు.
ఆయన లాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు కూడా హాలుసినేషన్ లో బతికేస్తున్నారా ఏంటి? ఆత్మలతో మాట్లాడుకుంటూ హాలుసినేషన్ లో బతుకుతున్నారా? అబద్ధాలే ఉంది సార్, మీరే అన్నారు కదా, మీరే అన్నారు కదా. ఐదేళ్ల నుంచి బాబాయ్ హత్య కేసు ఎంత దూరం వెళ్ళింది చెప్పండి? ఐదేళ్ల నుంచి మా నాన్న హత్య కేసు మిషన్ మీద ఏ మాత్రం కూడా న్యాయం జరగట్లేదని వైఎస్ మీద బయటకు వచ్చింది. అమ్మాయి మీద మీరు క్యారెక్టర్ మీరు నాన్నమూర్తి గారు మీ వీడియో ఆఫ్ అయిందండి. ఒకటే స్క్రిప్ట్, ఒక విషయం చెప్తాను. రవికిరణ్ గారు, రవికిరణ్ గారు ఆవిడ ఏదో చెప్తున్నారట, 1 మినిట్ ఇస్తాను. నిన్న లైవ్ ఎగ్జాంపుల్ అండి, నేను ట్రైన్ లో వెళ్తున్న వైజాగ్ వెళ్తున్న క్రమంలో ఒక చిన్న 8 ఇయర్స్ 8th క్లాస్ అవుతున్న పాప ఒక ట్యాబ్లు ఇచ్చారంట. ఏమో ట్యాబ్లు బాగా ఉపయోగపడుతున్నాయంటే, ట్యాబ్లు బాగా ఉపయోగపడుతున్నాయంటే అప్పుడు దాకా మేము బాగా చదువుకునే వాళ్ళం కాస్త కొట్టో. ట్యాబ్లు వచ్చిన తర్వాత ముందు మాకు సబ్జెక్ట్ అంతా పక్కకి వెళ్ళిపోయి వేరే వేరేగా అంటే మిగతా యాప్స్ కూడా ఓపెన్ చేసే ప్రశ్న స్టార్టింగ్ కండనం ఉంది. ఏ యాప్స్ ఓపెన్ చేస్తారో ఏంటి అనేది చెప్పని చూడటం జరిగింది. కొంత కండిషన్ జరిగింది ఒక నెల రెండు నెలల వరకు, తర్వాత ఖండనం లేదు ఏమి లేదు. ఎవరు చదువుకోవడం మానేసి పెడచారు అంటే ఒక చెడ్డదారిలోకి వెళ్ళే రావచ్చు గారు. ఒకటే ఒకటే దయచేసి వినాలి ఏంటి, అది ఓకే మనం యూజ్ చేయని పెట్టుంటదండి. మనము పిల్లలకి ఇస్తుంటాం, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది ట్యాబ్లు ఇవ్వడం తప్పు, వాళ్ళు చదువుకోవడానికి ఇస్తారు, అది నేను వేరే రకంగా చేస్తాను అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మోదీ గారు ఇంకొకరు తప్పు మీద మనం వేయకూడదు కదా. సరే ఇచ్చారు, అది అది ఎలా యూజ్ చేయాలి, అలా యూజ్ చేయాలి తప్పించి వాళ్ళని ఇంకో ఊళ్ళో చూస్తున్నారండి అంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచే అలాగా మనం చదువుకోవడానికి బైలింగ్వల్ ఇవ్వం, మనం అన్నం పెట్టం పిల్లలకి. ఆయన మాట్లాడేది రాకండి, ఇంత ఆగారు టానిక్ ఎంత ఆగినట్టు.